నమస్కారం, వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా షాయంపేట మండల కేంద్రంలో వర్తమాన గేయ రచయిత మొగ్గం సుమన్ రచించిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కీర్తి గీతం ఆడియో వీడియో ఆవిష్కరణ ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా ఎల్ఐసి డీఓ రిటైర్డ్ కాళేశ్వరం నరసింగరావు, పరకాల వ్యవసాయ మార్కెట్ మాజీ వైస్ చైర్మన్ రేణిగుంట్ల సదయ్య, ఎంఆర్పిఎస్ పొలిట్ బ్యూరో సభ్యులు పాముల సుబ్బయ్య, సిపిఐ నాయకులు అరికల్ల దేవయ్య, ఏబిఎస్ఎఫ్ హన్మకొండ జిల్లా కన్వీనర్ నాగుల పవన్ కళ్యాణ్ మరియు జిల్లా నాయకులు నాలికా ప్రతాప్, కార్యక్రమం సభాధ్యక్షులు మారపల్లి క్రాంతికుమార్ ఆధ్వర్యంలో ఆడియో వీడియో సీడీ ఆవిష్కరణ ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ పాటను అందరూ ఆదరించగలరు, ప్రతి ఒక్కరికి చేరే విధంగా కృషి చేయాలని ఈ సందర్భంగా అన్నారు. వివిధ దళిత సంఘాల నాయకులు, మేధావులు అందరూ మాట్లాడుతూ భవిష్యత్తులో మరెన్నో పాటలు, సామాజిక గీతాలు రాయాలని, బాబాసాహెబ్ జ్యోతిరావు పులే ఆలోచన విధానాన్ని భావితరాలకు అందించే విధంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో షాయంపేట మండల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఖచ్చితంగా సమాజానికి మన వంతుగా సమాజ శ్రేయస్సు కోసం పాటుపడాలనే తపన వచ్చిందంటే దట్ గ్రేట్ గోస్ టు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారే లేకుంటే ఏమైపోయే వాళ్ళము, అంబేద్కరు లేకుంటే ఏ చీకటి దింగునో తన వెలుగై రాకుంటే తరాల మనస్థితి గతులు మారక తల్లడిల్లే గత సకల జనం గెలుపు అగ్రకుల విషకోడిట నలిగిపోయి నలిగిపోవు కదా నేటి దినం. ఎంత బాధాకరం, అంబేద్కర్ గారు లేకుంటే ఈరోజు మనం లేము. ఈ చాతుర్వర్ణ వ్యవస్థలో ఆర్యులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, అపశూద్రులు, శూద్రులు అతి శూద్రులపై జరుగుతున్న దారుణం పోరాట పటిమతో రగిలిస్తే విప్లవం చిన్న